भविष्य कोसम ऐक्य पोराटम चेयालनी गड़प गड़प कांग्रेस अमल पथकाल कांग्रेस हास्य हाथ जोड़ो अभियान समीक्षा समावेश शनिवार देवीश्री गार्डन निर्वहिंचारु एमएलसी जीवन रेड्डी कार्यकर्तलनु उद्देश्यंचि मात्लाडुतू कांग्रेस अधिकारंलोकि रावडं चारित्रात्मक आवश्यकमनि कांग्रेस पालनलो क्विंटालकि 500 नुंडि 1350 150% पेरिगिंदनि राबोयే कांग्रेस पालनलो धान्यं क्विंटालकु 2500 रूपायलु इस्तामनि प्रति ओक्करु कांग्रेस पार्टी पटिष्ठत कोसं పనిచేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలు అవినీతిని ప్రజలకు వివరించాలని గ్రామ స్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించేందుకు కృషి చేయాలని అన్నారు. ప్రభుత్వాలు అమలు చేస్తున్న వ్యతిరేక విధానాలను వెరుస్తూ ప్రజలను చైతన్యపరచాలని బడుగు బలహీన వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ కాంగ్రెస్ పార్టీని ప్రజలకు తీసుకెళ్లాలని ఆయన అన్నారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అడ్డూరి లక్ష్మణ్ కుమార్ తో పాటు పిసిసి సభ్యులు మాజీ మున్సిపల్ చైర్మన్ గిరినాగభూషణం గాజింగి నందయ్య బండశంకర్ మొయిజుద్దీన్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కన్నపల్లి దుర్గయ్య జెడ్పీటీ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు సత్యం రెడ్డి గుండా మధు మన్సూర్ మసత్తి రమేష్ దరా రమేష్ బాబు సీనియర్ నాయకులు తాటిపర్తి దేవేంద్ర రెడ్డి జగన్ నిశాంత్ రెడ్డి సత్యనారాయణ రెడ్డి బుర్ర రాములు గంగారెడ్డి తాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతంలో ఎడ్జెడ్ తిరిగినప్పుడు జీవన్ రెడ్డి సార్ ఏం చేసాడు, గ్రామంలో ఏం చేస్తాడు అని చెప్పినప్పుడే మనకు కాంగ్రెస్ పార్టీ ఓటేస్తుంది. అట్లాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర ఏదైతే ఉందో ఇవాళ తెలవారు. దయచేసి దీన్ని పెద్దలందరూ ఆలోచించి కార్యకర్తలకు ఎట్టి పరిస్థితులు అన్యాయం జరగకుండా కార్యకర్తలను రేవంత్ రెడ్డి గారు కానీ జీవన్ రెడ్డి సభ్యులు కానీ చేతుల చేయి కల్పించినప్పుడే కాంగ్రెస్ పార్టీ పటిష్టం ఉండేది. జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కాబోయేటువంటి భారత భావి ప్రధాని రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో దేశమంతటా ఏ విధంగా సమస్యలు ఉన్నాయి, దేశంలో నిరుద్యోగం ఏ విధంగా ఉంది, ఇండస్ట్రీస్ ఏ విధంగా పనిచేస్తా ఉన్నారు, మరి రైతులు ఏ విధంగా కష్టపడుతున్నారు, ఇవన్నీ విషయాలు, యువత ఏ విధంగా ఉంది, అన్ని విషయాలు కూడా రాహుల్ గాంధీ గారు అదే స్ఫూర్తితో 3000 పాదయాత్ర చేసి అని ఎన్నో ఇబ్బందులు పడినా ఈ దేశంలో ఒక రాక్షస ప్రభుత్వం ఉంది, ఈ రాష్ట్రంలో ఒక రాక్షస ప్రభుత్వం ఉంది. ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే గుజరాత్ తీరానికి వచ్చిందో ఆ తీరా ఈస్ట్ ఇండియా కంపెనీ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారి నాయకత్వంలో తిరుగుబాటు చేసి వారిని పారదొలితే ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ గుణమంతా రెచ్చగొట్టి ఉదయంతోనే పెంచుకుంటూ ఒక ప్రజలు చిచ్చు పెట్టే కార్యక్రమంలో ఉంటే ఈ భారతదేశ ప్రజలకు రాహుల్ గాంధీ గారు ధైర్యాన్ని ఇచ్చి ఒక పాదయాత్ర కశ్మీర్ టు కన్యాకుమారిని తీసుకొని ప్రజల్లో పోతూ అన్ని సమస్యలు నోటు చేసుకుంటూ రేపు మా ప్రభుత్వం అధికారంలోకి వెళ్తే మీ సమస్యలని పరిష్కారం చేద్దామని ఆలోచనతో ఆయన ముందుకెళ్తూ మరి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ ప్రభుత్వానికి సమస్యలు ఎన్ని చేశాము, ఇప్పుడు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం 2 లక్షల కోట్లు అప్పులు చేసింది, ఇదంతా ప్రజలను వివరించుకుంటా ఒక యాత్ర చేస్తుంటే లక్షలాది జనం ప్రమాదం పడుతుంటే మరి దాన్ని అడుగుకోవడం కూడా వాళ్ళు ఆలోచిస్తూ చూడలేక మరి అదే బాటలో మన పిసిసి అధ్యక్షుడు గారు రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణలో ఒక పాదయాత్ర స్టార్ట్ చేద్దామని 26 జనవరి స్టార్ట్ చేస్తుంటే దీన్ని కూడా మరి స్థలాపన్న కోరికలు తెస్తున్నా చూద్దాం. ఏది ఏమైనా ఒక మంచి కార్యక్రమం మరి ఆ రూట్ మ్యాప్లో ఎగ్జామ్కి వెళ్ళి పోతుంటే మరి పక్క గుండెల్లి ధర్మంలో మా ప్రాంతంలో అవకాశం లేకుండా అని వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి అందరూ కలిసి వాళ్ళ గ్రామ సమస్యలు ఈ జిల్లాకు సంబంధించిన 3 నియోజకవర్గాలు పూర్తిగా చైతర అసెంబ్లీ నియోజకవర్గం, ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం, కొరుట్ల అసెంబ్లీ నియోజకవర్గం, అదేవిధంగా వెమ్మవాడ సంబంధించిన 2 మండలాలు నియోజకవర్గాలు 2 మండలాలు, చెప్పులన్నీ సంబంధించిన 2 మండలాలు, సుమారు 18 మండలాలకు సంబంధించిన మండల కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వము, నియోజకవర్గాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అన్ని వర్గాల ప్రజలకు ఏదైతే హాస్య జోడో కార్యక్రమాన్ని జనవరి 26 తారీఖు రాహుల్ గాంధీ గారు ఏదైతే కన్యాకుమారి కాశ్మీర్ మరి ఆ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పెద్ద రేవంత్ రెడ్డి గారు కానీ పెద్ద జీవన్ రెడ్డి గారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా యావత్ నాయకత్వం అంతా కూడా జనవరి 26 నుంచి జూన్ 2 తారీఖు 6 నెలలు తెలుగుదేశం పార్టీ మీద కాంగ్రెస్ పార్టీ క్రమక్రమం కాంగ్రెస్ పార్టీ లేదు, మీ కాంగ్రెస్ జెండా పట్టుకుంటే ఓట్లు వేయడానికి ఎట్లా ఓట్లు ఇస్తారు, ధర్మరం ఉండి ఓట్లు కాడికి వచ్చి ఎంపీడీసీ ఫామ్ అయితే ఎంపీడీసీ ఫామ్ అవసరం లేదని చెప్పి పట్టణాల మంది ఎంపీడీసీ ఫామ్ తీసి నా మొగ్గానే వచ్చిండు, నువ్వు ఎంపీడీసీ జిల్లా పడుతున్నావా అక్కడ మాజీ మంత్రిలో పడ్డాడు ఓట్లు పెరిగి 5000 ఇస్తారు అని చెప్పాడు 2006లో. మా బాబుని నమ్ముకున్నా ప్రజలు నమ్ముకున్నా ఇంటిపై గడప గడుకొని కాలు పట్టినా
వేల ఓట్లతో మెజారిటీ చూపించారు. మొన్న కూడా అన్నారు మాకు ఉపనిషత్ 20,000 మంది నామినేషన్ వేసింది మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ బలమైన పార్టీ. కాంగ్రెస్ పార్టీ పంపిణీ పరంగా ఈ రోజు రాష్ట్రంలో ఉన్నాయంటే ఒప్పుకున్నాడు. దయచేసి ఆ విషయాన్ని ఎక్కడ కూడా ఒక ప్రతి ఒక అధికారంలో ఉన్న వ్యక్తి ఇలా హరీష్ రావు అనే మూడో వ్యక్తి రాష్ట్రంలో ఆయన మన పార్టీ గురించి చెప్పండి. మనం ఇలా మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరొకసారి చెప్తున్నా జిల్లా అధ్యక్షులుగా రేపు గ్రామ కమిటీలు కానీ మండల కమిటీలు కానీ ఆరునే కాంగ్రెస్ జిల్లా అధ్యక్ష రాష్ట్ర అధ్యక్షుడు అన్ని కమిటీలు రద్దు చేసినామని చెప్పడం జరిగింది. ఎవరి కమిటీలు కూడా ఇప్పుడు ఏ రీతిలో కమిటీలు కొత్తగా పూర్తి రద్దు చేసిండు. కొత్త కమిటీలు గ్రామ స్థాయిలో మండల స్థాయిలో నేను జిల్లా అధ్యక్షుడిగా ఎక్కడ చూసినా అక్కడికి వస్తా. అందరు ప్రజల యొక్క కార్యకర్తల అభిప్రాయం ప్రకారం మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఏర్పాటు చేస్తారనే విషయాన్ని మరొక్కసారి సమన్యంగా జాతీయ స్థాయిలో కానివ్వండి ఇటు రాష్ట్ర స్థాయిలో కానీ నెలకొన్నటువంటి ఒక రాజకీయ పరిస్థితులు గమనిస్తే కొంత ఆందోళనకరమని చెప్పక తప్పదని చెప్పాను. ఇక్కడ ఏ రాజకీయ పార్టీ కానీ ఎన్నికల్లో అధికారానికి రావాలని భావించడం కోరుకోవడం సహజం. కానీ ఇప్పుడు అధికారానికి వచ్చేటువంటి ఒక రాజకీయ పార్టీ రాబోయే 5 సంవత్సరాల కాలం ప్రజాహితంగా ప్రజా సంక్షేమంతో పాటుపడే విధంగా పాలన కొనసాగాలి. దేశంలో కొనసాగుతున్నటువంటి హింసాయుతమైనటువంటి పుట్టుపూర్తిమైనటువంటి మత విద్వేషాలు ఏ విధంగా రెచ్చగొట్టబడుతున్నా నిలిపివేయబడే విధంగా వీళ్ళ దేశంలో శాంతిని నిలబొంప చేయబడటానికి ఆనాడు మన వీపీ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో దేశాన్ని కులాల పేరిట మతాల పేరిట విజయించాలని చెప్పని రాజకీయ పార్టీలు కుట్రలు పడుతున్న నేపథ్యంలో ఆ ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారు వాస్తవంగా 89లో నాకు ఇప్పుడే గుర్తుందన్న అంటే జాతీయ స్థాయిలో అత్యధిక పార్లమెంట్ స్థానాలు గెలిచినటువంటి రాజకీయ పార్టీ అయినప్పటికీ కూడా ఆ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావలసిన సంపూర్ణమైన మెజార్టీ కల్పించలేదు ప్రజానీకం. నేను ప్రధానమంత్రిగా భారత రాష్ట్రపతి పిలుపు అందుకొని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా కేవలం అధికారం లక్ష్యంగా కాదు దేశంలో నెలకొన్నటువంటి ఒక వాస్తవ పరిస్థితులను ఏ విధంగా విదేశీ కుట్రలతో మన దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీయాలని చెప్పని ప్రయత్నం చేయడం జరుగుతుందో దేశంలో ఉన్నటువంటి యొక్క అన్ని మతాలను ఐక్యం చేసే విధంగా నిరుపేద వర్గాలకు అండగా నిలిచే విధంగా ఏదైతుందో ఈ భారత్ జోడ యాత్ర కార్యక్రమం చేపడుతుంది. అది రేపు 26 జనవరి ముగింపు. 26 జనవరి నుండి ఏదైతుందో క్షేత్రస్థాయిలో యావత్ భారతదేశంలో చెప్పబడుతుంది. మనం కాంగ్రెస్ సమూహం ఏదైతుందో యాత్ర చేపట్టబడే విధంగా ఈ కార్యక్రమాలు అందులో భాగంగానే ఇవాళ మనకి సమావేశము ప్రదేశ్ కాంగ్రెస్ నుండి ఈ ఆదేశాలు అక్కడ వాస్తవంగా ఏదైతుందో అందరం కూడా అటు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం ఉన్నది, ఇక్కడ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నది, మనం అక్కడ ప్రతిపక్షం ఇక్కడ ప్రతిపక్షం వాళ్ళు తట్టుకోవడం సాధ్యమే అని చెప్పని కొంత మనలో ఏదైతుందో అనుమానాలు వ్యక్తం కావచ్చు చెప్పండి. ఒకటే మీ విజ్ఞప్తి చేస్తున్నాను, మనం ప్రజలకు వివరించేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కొత్త పార్టీ కాదు. 2004 నుండి 2014 వరకు ఏదైతుందో అటు జాతీయ స్థాయిలో కానీ ఇటు ఉమ్మడి రాష్ట్రంలో కానీ ప్రభుత్వం అధికారంలో పార్టీ కాంగ్రెస్ యొక్క ప్రజాహిత కార్యక్రమాలు ఒకవైపు అటు కేంద్ర స్థాయి కానీ రాష్ట్ర స్థాయి 2014 నుండి 2023 వరకు ఏదైతున్నదో కేంద్రంలో అధికారంలో భారతీయ జనతా పార్టీ కానీ రాష్ట్రంలో అధికారంలో టీఆర్ఎస్ పార్టీ కానీ వాళ్ళు చేపట్టిన కార్యక్రమాలు ఈ రెండిని పోల్చాలండి, ఈ రెండిని పోల్చాలండి, ఈ రెండిని బేరీజ్ వేయాలని చెప్పండి. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ఏదైతుందో మేము రైతు బంధు ఇస్తున్నాం, సంతోషంలో ఆయన రైతు బంధు ఇస్తున్నాం అని చెప్పండి. కేవలం రైతు బంధు ఇస్తున్నాం అనే నెపంతోనే చెప్పంటున్నా. వ్యవసాయ రంగాల రైతాంగానికి ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిన రాయితీలన్నీ కూడా నిలిపివేసి వాటి స్థానం ఏదైతుందో రైతు బంధిస్తుండే. ఒకసారి మన ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయ రంగాల రైతాంగానికి కల్పించే రాయితీ
సమస్యలన్నీ మనం పేర్కొంటూ అది ఏ విధంగా కనుమరుగైపోయింది వాటి విలువ ఎంత ఇల్ల రైతు బంధు విలువ ఎంత ఈ రెండింటిని పోల్చుతూ పెట్టాలి మనం అని చెప్పండి మనం ఏకమొత్తంగా లక్ష రూపాయల వరకు ఏదైతే రుణమాఫీ చేశారు ఇది కాంగ్రెస్ కోసం కాదు తెలంగాణ భవిష్యత్తు కొరకే తెలంగాణ భవిష్యత్తు కొరకు అని చెప్పండి हास्योड़ अभियान पाद यात्रा मार्गदर्शक కొన్ని భిన్న అభిప్రాయాలు ఉన్నాయి ఏమని చెప్పని కాదు ఆ భిన్న అభిప్రాయాలను సమస్య కొట్టడానికి అందరి ఏకతాటిపై చేవడం చేయించుతో అప్పుడే చర్చలు ఆరంభించిండు దిగ్విజయ్ గారు తప్పకుండా ఏదైతుందో మొత్తం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరిని కూడా ఐక్యంగా నిలబెట్టడం జరుగుతుందని చెప్పని ఒక విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాను ఇది ఏమైనా నేనే చెప్తున్నా లక్ష్మణ్ కుమార్ గారి ఆధ్వర్యం లోపల ఈ సారథ్యం లోపల నేను జగిత్యాల ప్రాంతం ఏదో అందరం కలిసికట్ట పని నడవడానికి मंत्री मुझे मम्मी ఆరంభమయ్యేలోపలేదేతుందో विलेज कमटी वार्ड कमटी मंडल कमटी नी जिला कमटी पूर्ति बाध्यता चेपे बाध्य नीमी अभी कांग्रेस अभी कांग्रेस दीनुंडे मैं 26 जनवरी के चपेट पादयात्रक मन समीक्ष तैयार मन आशे रीत मुझे काबट्टी विधा मत मन इक अंदर कावासी ग्रामा सवेश पुपच लेको दिन अंदर दिन अंदर मन ऊर कमी अंदर ऊर कमी मंडल की पंपस्टर जिला की पंपने अवकाश होते अभी पेर डिजाइडे अ अट मंडल चिल्ला तब किसी को शिकायत रहित बोल के नहीं समझता मैं शिकायत नहीं रहे जैसा कर लेंगे इंशाल्लाह हमारे लक्ष्मण कुमार साहब सही सलामत सबको कॉन्फिडेंस लेते हुए उनकी जिम्मेदारी